ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తులసి రెసిపీస్ అండ్ థాట్స్ హలో ఫ్రెండ్స్ ఇవాళ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ సజ్జల దోశ మామూలు దోశకైతే మనం ముందు రోజే అన్ని నానబెట్టుకొని గ్రైండ్ చేసి చేసుకోవాలి కానీ ఈ సజ్జల దోశని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ సజ్జల పిండిలో మిక్స్ చేసుకొని హెల్దీగా మనం బ్రేక్ఫాస్ట్ని తీసుకోవచ్చు హెల్తీ అండ్ టేస్టీ సజ్జల దోశ ప్రిపేర్ చేయడానికి మొదటగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల సజ్జల పిండి తీసుకోవాలి మేమైతే దీన్ని పిండి అని కూడా అంటాము దీనిలో ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని దీనిలో వాటర్ని ఇలా కొన్ని కొన్ని వేస్తూ మిక్స్ చేసుకోవాలి అన్ని వాటర్ని ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్ని వేస్తూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేయాలి ఇది ఇంకా కొద్దిగా చిక్కగా ఉంది కదా ఇప్పుడు ఇంకొన్ని వాటర్ వేసి దోస పిండిలాగా పలుచుగా దీన్ని కలుపుకోవాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెంట్లో పిండిని కలుపుకోవాలి దీన్ని నానబెట్టాల్సిన పని లేదు పిండిని కలుపుకున్న వెంటనే మనం దోశలు వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్పై ఒక దోశ ప్యాన్ పెట్టి దీనికి నాన్ స్టిక్ ప్యానే అవసరం లేదు మామూలు దోశ ప్యాన్లో కూడా దోశలు బాగా వస్తాయి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఈ దోశ ప్యాన్ కొంచెం పెద్దగా వెడల్పు ఎక్కువగా ఉంది అందుకు నేను మిడిల్లో మాత్రమే దోశ వేస్తున్నాను మీరు చిన్న ప్యాన్ తీసుకున్నట్లయితే ప్యాన్ మొత్తం వేసుకోవచ్చు చూడండి ఇలా దోశని గెరటతో పోసేసి వదిలేయాలి మామూలు దోశ పిండి అయితే మనం గెరటతో ఇలా రుద్దుతాం కదా దీన్ని అలా రుద్దాల్సిన పని లేదు ఇలా పోసి వదిలేస్తే చాలు మీడియం ఫ్లేమ్లో బాగా కాలిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి చూడండి బాగా కాలింది కదా ఇలా టర్న్ చేసుకోవాలి ఎప్పుడైనా దోశ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మామూలు దోశ కంటే చాలా టేస్టీగా హెల్తీగా ఈ సజ్జల దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడూ చేసేవి కాకుండా ఇలా డిఫరెంట్గా వెజిటేబుల్స్ అన్నీ వేసి సజ్జపిండితో దోశ వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కింద ఉన్న కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి అంటూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం